ఇందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గోబా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని పోవాలని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న, నెల్లూరు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే కింద మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగాక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న, కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగాక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగాక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని పోవాలని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగాక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని పోవాలని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటారని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకుని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు? ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు, సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గినా మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగాక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వబోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చగలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడుపు కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడుపు కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే గిన మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని ఇవ్వమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలని, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన చేగా తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు. గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించడంతో గ్రామస్తులకు పోలీసులకు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా 4 ఏళ్ల తర్వాత వస్తారా అని గ్రామస్తులు ప్రశ్నించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తూతూ మంత్రంగా గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం ముగించుకొని పత్తికొండకు వెనుదిరిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఎప్పట్లాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, గడప గడపకు మన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పత్తికొండ ఎమ్మెల్యేకు మరోసారి నిరసన తగిలింది. పుచ్చకాలం గ్రామానికి గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెళ్తుండగా గ్రామ శివారులోనే స్థానికులు అడ్డుకున్నారు. మీరు గత ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చారు. సో ఏ మొహం పెట్టుకొని మీరు మా ఊరికి వస్తూ ఉన్నారు, ఏం అభివృద్ధి చేశారో ముందు చెప్పి మా ఊర్లోకి రావాలని కూడా స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. అయినప్పటికీ కూడా స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం నిర్వహించి తీరుతామని కూడా పట్టుపట్టడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. స్థానికులు కూడా ముందు మా గ్రామాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బలవంతంగా ఇక్కడ గడప గడప కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కేవలం ఇది రాజకీయంగా మీరు ఈ విధంగా మైలేజ్ రావచ్చేమో కానీ ఇక్కడ మా ఊర్లో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే సో పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ముందు అభివృద్ధి ఏం చేసినారు, మా సమస్యలు ఏమైనా మీరు ఏ మేరకు పరిష్కరించినారని కూడా ముందు మా చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి గ్రామంలో పర్యటించాలని కూడా స్థానికులు ఎక్కడ అడుగడుగునా కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఏదైతే స్థానికులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో, అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు స్థానిక వైసీపీ కార్యకర్తలు కూడా స్థానికులపై కూడా ఏదైతే దాడి చేసి వాళ్ళను చొక్కాలు కూడా చించివేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా కర్రలు పట్టుకొని రావద్దని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి స్థానికుల పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఏదైతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారని కూడా హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో స్థానికులు మాత్రం ముందు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికైనా హామీ ఇవ్వాలి, లేకపోతే మరోసారి కూడా గ్రామంలోకి అడుగు పెట్టుకుని పోమని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. అయితే పోలీసులు కూడా కేవలం పరిస్థితులు అదుపు తప్పుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఎమ్మెల్యేకు సర్ది చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత సర్ది చెప్పి ఇక్కడ పరిస్థితులు ఎక్కువసేపు పర్యటిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు మా సమస్యల పైన పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించి తూతూ మంత్రంగా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వస్తే మేము అడగక ఎవరిని అడగాలి, మీరు ఇక్కడ స్థానికంగా ఉండి పరిష్కరించలేదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా మేము అడిగితే మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఎమ్మెల్యేకు మరోసారి గడప గడప కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. సుమిత్ర, థ్యాంక్ యూ. సుంకన్న. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారని నిలదీశారు.